बीजेपी मसीद पेर तो वाराणसी बीजेपी देशा विच्छिन्न चेयटा की बलहन पचा की प्रजल मध्य विद्वेश रगलचा की तीव्रमेंट कुट्र पुत मैं विज्ञप्ति अला मन राष्ट्र में तेलुगुदेश वैएस जनसेन प्रधानमंत्री पार्टी वाला सुनोरी माटला दीन इंत दारुण जरूत वैखरे यह ज्ञानवापि मसीद विवाद बीजेपी वैखर ने समर्थिस्ा व्यतिरेस्ा तिस्कारा खंडारा लेदा बहिंग वे प्रजल तरफ निदा देश समैक्यता निदा मैं वैएस कांग्रेस तेलुगुदेश पार्टी अड़ी निजा लौकिकवादा कटुबड़ मत सामरसा को विषय में बीजेपी निदी प्रश्न मुझक रावाली मिम्मेल को लेकते रकम तटस्थ वैखर लेते मौन का उंटे अभी प्रजु మీరు కూడా బీజేపీ రకమైనటువంటి మతోన్మత రాజకీయాలు మీరు కూడా బలపరుస్తున్నారని చెప్పి భావించాల్సి ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి కోరుతున్నాను. రెండోది మన రాష్ట్రంలో ఈ రోజు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా పెద్ద సమస్య. ఈ రోజు విద్యుత్ కోత, ఒకవైపు కోత మరోవైపు మోత. ఛార్జీలు పెరిగిపోయి ఏప్రిల్ 1 నుంచి బిల్లులు చూస్తే ఇప్పుడు మేలో మోగిపోతా ఉన్నాయి. 50 నుంచి 100% రెట్టింపు. అంతకుముందు 200 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 350, 400 వచ్చే వాళ్ళకి 600, 700 విద్యుత్ వాడకం పెరిగి కాదు ఈ ధర పెరిగి అన్నిటికొడి మళ్ళీ టాక్సీలు ఇప్పుడు ఇక్కడ మన చిత్తూరు జిల్లాలోనే నగరి ప్రాంతంలో 12000 మరమగ్గాలు ఉంటే వాళ్ళకి ఇంతకు ముందు 6 పైసలు ఛార్జ్ ఉండే టాక్స్ రాష్ట్రప్రభుత్వ టాక్స్ కరెంట్ మీద మళ్ళీ టాక్స్ కరెంట్ ఒక టాక్స్ దాని మీద మళ్ళీ టాక్స్ ఇది వ్యాపారానికిను ఇటికి మినహాయింపు కానీ ఇప్పుడు చైనేత కార్మికులను ఉద్దరిస్తాను చైనేత చేయొత్తని చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 6 పైసలు రూపాయి చేసి ఈ రోజు చైనేత కార్మికులు పిండుతున్నాను ఇచ్చి 10000 చైనేత చేయొత్త ఏం ఉపయోగం కరెంట్ ఛార్జీకి పోద్ది మొత్తం వాళ్ళకి ఇట్ ఇచ్చి ఇట్లా ఆపుకోవటం ఆ రోజు ఎన్నికలప్పుడు మీరు ఏం వాగ్దానం చేశారు ఈ మొత్తాన్ని తీసేసి మీకు పూర్తి సబ్సిడీ ఇస్తాం కరెంట్ సబ్సిడీ ఇప్పిస్తాము అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు పవర్ లంప్స్కి ఈ రోజు వాళ్ళ మీద అదన భారం మోపారు వాడు తక్షణం ఎక్సెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అదనపు పన్ను దాన్ని ఉపసంహరించుకొని చేనేత పౌర్లిం కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతాం. ఈ మాటను నిలబెట్టుకోండి. ఇది మీరు ఇచ్చిన మాట. ఈరోజు మాటకు భిన్నంగా 6 పైసల నుంచి రూపాయి చేశారు. ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం దీన్ని ఉపసంహరించుకోకపోతే వేలాది మంది పౌర్లిం కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాడి దీన్ని సాధించుకోవటానికి కూడా వెనకడరు వేయరు అని చెప్పని మనం జరిగిన ర్యాలీ ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. అలాగే విద్యుత్తు పంప్ సెట్లకి వ్యాపార పంప్ సెట్లకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెబుతున్నారు ఇది 25 ఏళ్ళ నాది గ్యారెంటీ అని. 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ళ నాది గ్యారెంటీ అన్నారు. పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు 30 ఏళ్ళ గ్యారెంటీ ఉచిత విద్యుత్. ఇప్పుడు ఆయన 25 ఏళ్ళ తగ్గించాడు. 6 నెలలు కూడా తిరగకుండా ఇంకొక 6 నెలలు అయితే 20 ఏళ్ళ అవుద్దాం. ఏడాది అయిపోతే 10 ఏళ్ళకి వస్తుందేమో. వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళకే స్పష్టత లేదు. మీరు ఉచితంగా ఇచ్చేది ఎవరు నమ్ముతారని ఎలా నమ్మాలి? ఉచితంగా మీరు విద్యుత్ ఇస్తాము మాది గ్యారంటీ 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో మీరు అనే పని అయితే దీని మీద ఒక చట్టం చేయాలి. ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఒక చట్టం చేసి మేము రైతుల దగ్గర వసూలు చేయం. మీకు గ్యారంటీ మీటర్లు పెట్టినా సరే మేము గ్యారంటీ అని చెప్పారంటే రైతులు నమ్ముతారు. అట్లా కాకుండా మీటర్లు పెడితే ఇది ఖచ్చితంగా రైతుల మెడకు ఉరి తగిలించడమే. రైతు సంఘాలన్నీ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతులు భయపడి చచ్చిపోతున్నారు. అందుకని వెంటనే ఈ మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలి. మీకు ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు మీటర్లు ఎందుకు? వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఆదా అవుతుంది మీటర్లు పెడుతా అంటున్నారు. ప్రతి బోగస్. శ్రీకాకుళం జిల్లాలో 30% మిగులు అనేది వాస్తవం కాదు. పేటర్ల దగ్గర గతంలో ఉన్న మీటర్లని ఇప్పుడు వ్యవసాయ మీటర్లను పోల్చి 30% అంటున్నారు. పేటర్ల దగ్గర ఉన్నటువంటి మీటర్ల కింద వ్యవసాయేతర కనెక్షన్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ చేసి వ్యవసాయ కనెక్షన్లు మాత్రం లెక్కించి పేటర్లు పాత లెక్క వేసి రెంటుకి 30% తగ్గింది అని చెప్పారంటే నిన్న విద్యుత్ శాఖ ఇచ్చినటువంటి వాళ్ళే రాబోయే సంవత్సరం 20% వ్యవసాయానికి విద్యుత్ వాడకం పెరుగుతుందని చెప్పని అన్నారు. మరి విద్యుత్ వాడకం తగ్గితే 30% 20% పెరుగుతుందంటే ఎందుకు? 30% తగ్గించి చూపెట్టండి సరిపోద్ది మీకు. నిజంగా అది కరెక్ట్ అని మీరు నమ్మితే ఎందుకు పెరుగుతుంది? 30,000 మిలియన్ యూనిట్లు అవుతుంది వ్యవసాయానికి ఇస్తున్నామని ఎందుకు చెప్పారు? పంపు సెట్ 18 లక్షలే ఉన్నాయి, అవేమి పెరగలేదు. మరి విద్యుత్ వాడకం ఎట్లా పెరుగుద్ది? కాబట్టి వాళ్ళు చెప్పే మాటకి వాస్తవానికి పొంతం లేదు. ప్రజలను తప్పుదారి పట్టేయడానికి చెబుతున్నారు. ఈ నగదు బదిలీ పథకం తీసుకొచ్చి పెట్టడం అంటే రైతులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాని నుంచి డిస్కౌంట్లకు ఇచ్చామనేదంటే గ్యాస్ నగదు బదిలీ పథకం ఎలాంటిదో, నేతి బీరకాయల నెయ్యి ఎలా ఉందో నగదు బదిలీ పథకంలో నగదు అలా ఉంది.
నగదు లేదు.